18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంది కేంద్రం. మే 1 నుంచి మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. 45 ఏళ్లు పైబడిన వారికే ఫ్రీ అని కేంద్రం తేల్చేయడంతో మిగతా వారికి తామే ఫ్రీగా ఇస్తామని రాష్ట్రాలు ప్రకటన గుప్పిస్తున్నాయి. కానీ మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ సాధ్యమేనా? అసలు టీకా నిల్వలు ఎన్నున్నాయి? 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఫ్రీగా ఇస్తామని 24 రాష్ట్రాల ప్రకటన. వ్యాక్సిన్ కావాలంటూ కంపెనీలకు వినతులు. ధరలు చూసి హడలిపోతున్న రాష్ట్రాలు. మే 1న అందరికీ వ్యాక్సిన్ అందేనా? దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో మాస్ వ్యాక్సినేషన్కు రెడీ అయింది కేంద్రం. అందుకోసం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇందులో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తుందని చెప్పింది. దీంతో 18 ఏళ్ల పైబడిన వాళ్లకైతే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా అన్నా ఇవ్వాలి, లేకుంటే భారీ ధరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా వేసుకోవాలి. కానీ ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు ధరలు ప్రకటించలేదు. అయితే 28 ఏప్రిల్ నుంచి కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకుని వెళితేనే టీకా అని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ప్రక్రియకు అంతా సిద్ధం చేసింది. కరోనా కేసులను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ చాలా కీలకం. తక్కువ వ్యవధిలో ఎంత ఎక్కువ మందికి టీకాలు వేస్తే అంత మంచిది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎంత అవసరమో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం అంతే అవసరం. అందుకే రాష్ట్రాలు 3వ విడత టీకా పంపిణీని సీరియస్గా తీసుకున్నాయి. దాదాపు 24 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ను ఫ్రీగా అందిస్తామని ప్రకటన చేశాయి. తమకు భారీ ఎత్తున డోసులు కావాలంటూ సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లను కోరాయి. అయితే ఇక్కడే కొత్త ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్కే ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో అందరికీ వ్యాక్సినేషన్ సాధ్యమవుతుందా? అది మే 1 నుంచి అనేది హాట్ టాపిక్గా మారింది. మే 1 నుంచి వ్యాక్సిన్ ప్రారంభమవుతుండటంతో ఫ్రీగా ఇస్తామన్న రాష్ట్రాలన్నీ తమ డిమాండ్లను కంపెనీల ముందు ఉంచాయి. కానీ దేశంలోని మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50% కేంద్రానికి వెళతాయి. ఆ వ్యాక్సిన్లను కేంద్రం ఆయా రాష్ట్రాలకు పంపిస్తుంది. ఇక్కడ 45 ఏళ్ల పైబడిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే రాష్ట్రాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్లు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారి కోసం. ఇక మిగిలిన 50% రాష్ట్రాలు ప్రైవేట్ ఆసుపత్రులు పంచుకోవాల్సి ఉంటుంది. అసలే అంతంత మాత్రంగా ఉత్పత్తి ఉంటే ఈ స్థాయిలో వ్యాక్సిన్ల సరఫరా సాధ్యమేనా? అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు అందుతాయా అన్నది క్లారిటీ లేదు. సీరం ఇన్స్టిట్యూట్ ప్రతి నెల 60 నుంచి 70 మిలియన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని 100 మిలియన్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకోసం 3000 కోట్ల గ్రాంట్ ఇచ్చింది. అయితే మే చివరి వరకు 100 మిలియన్లకు వెళుతుందని చెబుతున్నారు. ఇక భారత్ బయోటెక్ నుంచి 6 నుంచి 15 మిలియన్ డోసులకు మించదు. అంటే మొత్తం 70 నుంచి 80 మిలియన్ డోసులు. వీటిలో 50% కేంద్రానికి కేటాయించాలి. మిగతా 50% రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు. ఇందులో రాష్ట్రాలకు ఎంత వస్తాయి, అవి ఏ రాష్ట్రాలకు వస్తాయన్నది కూడా తెలియదు. దీంతో మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అసాధ్యమేమో అన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ప్రారంభమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొదలవుతుందని, అక్కడ టీకాలకు కటకట తప్పదంటున్నారు. అప్పుడు బ్లాక్ మార్కెట్ దందా మొదలయ్యే అవకాశమూ లేకపోలేదు. ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటనలతో రాష్ట్రాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్స్ పెడుతున్నాయి. దేశంలో 2 వ్యాక్సిన్లకే అనుమతి ఉంది. కేజ్రీవాల్ ఏకంగా 1,34,00,000 డోసులకు ఆర్డర్ పెట్టారు. అటు యూపీ, రాజస్థాన్, పంజాబ్, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగానే ఆర్డర్లు వెళ్ళాయి. కానీ డిమాండ్కు తగ్గట్లు సరఫరా ఉంటుందా, అందరికీ అందుతాయా? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి అనుమతి ఇచ్చినా అది డోసులు ఉత్పత్తి చేసే వరకు జూన్ దాటిపోయేలా ఉంది. పైగా సీరం ఇన్స్టిట్యూట్ కోవాక్స్ ప్రోగ్రాంలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లో కొంత శాతం విదేశాలకు పంపించాల్సి ఉంటుంది. అంటే 3వ విడత టీకా పంపిణీ మొదలైన వ్యాక్సిన్ కొరత వేధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది టీకా ఉత్సవలాగే తేలిపోతుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే దేశంలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే చాలా సమయం పడుతుంది. ఏటా 100 మిలియన్ డోసులు ఉత్పత్తి అయితే ఈ ఏడాది చివరి వరకు దేశంలో ఉన్న 80% మందికి టీకా అందించొచ్చని చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ఉత్పత్తి సరిపోదు. దీంతో విదేశాల నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు మోడీ సర్కార్ అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తోన్న సమయంలో విదేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అంశాన్ని రాష్ట్రాలు కార్పొరేట్ కంపెనీలకు వదిలేస్తారని తెలుస్తోంది. అంటే రాష్ట్రాలు, ఆసుపత్రులు నేరుగా కంపెనీలతో మాట్లాడి కొనుగోలు చేయాలి.
అటు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తామని చెప్పింది. మోడీ సర్కార్ ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్తో చర్చలు జరిపినప్పటికీ అవి పెద్దగా స్పందించలేదంటున్నారు. అయితే ఇప్పుడు దేశీయ డిమాండ్కు తగ్గట్లుగా వ్యాక్సిన్ ఇవ్వాలంటే సరఫరా పెరగాలి. ఇప్పుడున్న రెండు టీకాలతో పాటు మరో మూడు టీకాలు రావాల్సి ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ కొరతను ఎలా అధిగమిస్తారన్నది హాట్ టాపిక్గా మారింది. వ్యాక్సినేషన్ ప్రారంభం కాకముందే నాలుగు రాష్ట్రాలు చేతులెత్తేశాయి. మే ఒకటి నుంచి అందరికీ టీకా ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. కేంద్రంపై మండిపడుతున్నాయి కూడా. మరోవైపు రెండో డోసుకే వ్యాక్సిన్ దొరకని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఎలా సాధ్యం? టీకా ఉత్సవ్ వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు ప్రధాని మోడీ చేపట్టిన కార్యక్రమం. కానీ టీకా దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు, సెంటర్లకు వచ్చి వెనుదిరిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. అయితే ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ కూడా అలాగే మారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు మే ఒకటి నుంచి టీకా పంపిణీ చేపట్టేది లేదని తేల్చి చెబుతున్నాయి. తమకు వ్యాక్సిన్లు లేవని, మే 15 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇస్తామన్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ ఈ నాలుగు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. తమ దగ్గర వ్యాక్సిన్లు లేవని, కేంద్రమే టీకాలను హైజాక్ చేసిందని మండిపడుతున్నాయి. తమపై మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించాయి ఈ నాలుగు రాష్ట్రాలు. ఉన్న డోసులన్నీ కేంద్రమే తీసుకుంటే రాష్ట్రాలకు ఎలా అని ప్రశ్నించాయి. తాము వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వమే టీకాలను సేకరించి రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కంపెనీలు తమకు వ్యాక్సిన్ ఇవ్వలేమని తేల్చేశాయని, కాబట్టి మే 15 వరకు ఆగాలని అంటున్నాయి. వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం తమకు ఉందని, కానీ వ్యాక్సిన్లు లేవు అంటున్నారు ఈ నాలుగు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు. బడ్జెట్లో చెప్పకుండా ఎలా నిధులు ఖర్చు చేస్తామని ప్రశ్నించారు. కేంద్రమేమో 150 రూపాయలకు డోస్ కొనుగోలు చేసి తమకు 400-600 డోస్ అమ్మడం ఏంటని నిలదీశారు. నాలుగు రాష్ట్రాల తిరుగుబాటుతో సీన్ మారింది. నిజంగానే మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలే కాదు, వ్యాక్సిన్ కొరత ఏర్పడితే అన్ని రాష్ట్రాలు ఇదే బాటలో సాగే అవకాశం ఉంది. ఇప్పటికే ధరలపై తెలంగాణ, మహారాష్ట్ర, బెంగాల్ సర్కార్లు మోడీ తీరును తప్పుపట్టాయి. అందరికీ వ్యాక్సిన్ పక్కన పెడితే ప్రస్తుతం 45 ఏళ్లు పైబడ్డ వారికి రెండో డోస్ ఇచ్చేందుకు టీకాలు లేని పరిస్థితి నెలకొంది. కోవిన్ యాప్ ద్వారా స్లాట్లు బుక్ అవుతున్నప్పటికీ డోసులు లేకపోవడంతో షెడ్యూళ్లు రద్దవుతున్నాయి. ఫస్ట్ డోస్ వేసుకున్న వారు సెకండ్ డోస్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. టీకా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. చాలా ప్రాంతాల్లో నో వ్యాక్సిన్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిజానికి మొదటి డోస్ వేసుకున్న 4 వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. కానీ చాలా చోట్ల 5 వారాలు గడిచినా డోస్ దొరకడం లేదు. దీంతో వారందరినీ వెనక్కి పంపించేస్తున్నారు. 6 వారాల్లోపు రెండో డోస్ వేయించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నా అప్పటికీ ఈ కొరత తీరుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది పరిస్థితి. ఉన్న డోసులకే కొరత కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇంతమందికి వ్యాక్సిన్ సాధ్యమవుతుందా? ప్రభుత్వం ఊహించినంత ఈజీగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే సీరం ఇన్స్టిట్యూట్కి ముడిసరుకు లేక ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉత్పత్తి స్పీడ్ పెంచినా డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా అసాధ్యం. ఇప్పటి వరకు దేశంలో 14 కోట్ల మందికి టీకాలు ఇచ్చారు. ఇందులో చాలామందికి రెండో డోస్ అవసరం. వారి అవసరాలు తీర్చడం కూడా ఇబ్బందికరంగా మారనుంది.